చిత్ర పరిశ్రమలో వారసత్వం చాలా కామన్. తమ అభిమాన హీరో నట వారసత్వం కొనసాగాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు. నెపోటిజం అని కొందరు విమర్శించినప్పటికీ జనాలు ఆమోదం ఉంది కాబట్టి తప్పులేదు. తెలుగు చిత్రసీమను దశాబ్దాలుగా ఏలిన చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ రంగంలోకి దిగాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ టాప్ స్టార్స్లో ఒకటిగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ మరింత పెరిగింది, గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాగా రామ్ చరణ్ చాలా ఆలస్యంగా పిల్లల్ని కన్నారు. 2012లో ఉపాసనా కామినేనితో రామ్ చరణ్ కి వివాహం జరిగింది. ఏళ్లు గడిచినా వీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఉపాసనా చరణ్ విమర్శలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు 2023లో ఉపాసనా చరణ్ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కారా. అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంది. రామ్ చరణ్ కి ఒక నట వారసుడు కావాలి కాబట్టి ఆ అబ్బాయి కూడా ఉంటే బాగుండని భావిస్తున్నారు. వారి కోరిక తీరే అవకాశం త్వరలోనే ఉందని ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ, నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను, అందుకే 10 ఏళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా కాదు. సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఉపాసన కామెంట్స్ నేపథ్యంలో ఈసారి రామ్ చరణ్ కి వారసుడు పుట్టడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లిన్ కారా పుట్టి ఇంకా 7 ఏళ్లు కూడా కాలేదు. జూన్ 20న క్లిన్ కారా అపోలో ఆసుపత్రిలో జన్మించింది. క్లిన్ కారాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. క్లిన్ కారా గదిని ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. క్లిన్ కారా కేర్ టేకర్ కి నెలకు 1.5 లక్షల జీతం ఇస్తున్నారని సమాచారం. క్లిన్ కారా ఫోటో మెగా ఫ్యామిలీ ఇంకా రివీల్ చేయలేదు.